ప్రేమ వివాహం ఊహ గారితోటి. సో ఆ పరిచయం మీకు ఆమె మూవీ తయారుపడినట్టు ఫస్ట్ టైమ్. ఇద్దరు ఎవరు ప్రపోజ్ చేశారండి ఫస్ట్? అది ఎవరు ప్రపోజ్ చేసామంటే నేనే చేసి ఉంటాను, ఏమో లేడీస్ తొందరగా తొందరపడి చేయరు కదా, అందుకే నేనే అంటే తన మెంటాలిటీ నచ్చి ఆ మూడు నాలుగు ఫిల్మ్స్ చేసాం మేము. చేసి తన గురించి మొత్తం తెలుసుకున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఒక రకంగా లవ్ మ్యారేజ్ అనే దానికంటే ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లాగానే జరిగింది మాకు. యా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి అలా చేసుకున్నాను అన్నమాట. మీది ప్రేయస్ రావే మూవీ ఉంది కదండి, బాగా మంచి సక్సెస్ఫుల్ అయిన మూవీ కూడా. ఆ టైంలో కొంచెం మీరు పర్సనల్గా డిప్రెషన్లో ఉన్నారని ఒక గాసిప్లో తెలీదు, చిరంజీవి గారు బాగా మీకు మెంటల్లీ బాగా మానసికంగా మీరు బాగా శక్తివంతంగా తేవడం బాగా హెల్ప్ చేశారట. అసలు ఆ టైంలో ఏం జరిగిందండి? ఏం లేదు, కంటిన్యూస్గా 7 సినిమాలు ఫ్లాప్ అయినాయి. పెద్ద పెద్ద బ్యానర్స్, పెద్ద డైరెక్టర్స్, అంతకుముందు అన్నీ ఫ్లాప్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇదేంట్రా ఇన్ని ఎంత మంచి సబ్జెక్టులు అనుకున్నా, అంటే టైం అనేది కూడా ఉంటుంది. ఒకసారి మేము సబ్జెక్టులు ఎన్నీ సూపర్ హిట్లు అయిపోతాయి, సబ్జెక్టులు ఇన్నేమో ఓ బాగుంది అనుకున్నది కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అట్లా కంటిన్యూ అయ్యేపడి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను. అంటే నాకు అంతకుముందు అన్ని హిట్లు చూసినాను కదా, సడన్గా ఫెయిల్యూర్స్ వచ్చేపట్టి తట్టుకోలేకపోయాం. అలా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడడం మానేశాను. ఎవరిని కలవడం కానీ, చిరంజీవి గారిని కలవడం కానీ అన్నీ మొత్తం టోటల్గా 1 మంత్ 2 మంత్స్ అసలు ఆయన దగ్గర కూడా వెళ్ళలేదు నేను. అది ఆయన ఏంటి శ్రీకాంత్ రావట్లేదు అని చెప్పి ఒకరోజు కౌరంపించి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది ఆయనది. ఆ షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఏంట్రా అంటే ఇట్లా చెప్పాను, లేదనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను, మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అక్కడ ఏదో వ్యవసాయం గీసం చేసుకుంటాం సో ఈ ఫెయిల్యూర్స్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆయన ఒక గంట సేపు అసలు అంటే సినిమా ఇండస్ట్రీ ఏంటి, ఎలా ఉంటుంది, హిట్స్ ఫ్లాప్స్, ఇప్పుడు నేను మెగాస్టార్ అయ్యానంటే కష్టపడటం వరకే మనకు తెలుసు మెగాస్టార్ అనేది. మనం ఫస్ట్ వచ్చినప్పుడు మనం ఎవరో కూడా అనుకుని రాము, ఏ లెవెల్కి వెళ్తాం మనకే తెలియదు. సో ఒకటే ఫెయిల్యూర్స్ని కానీ సక్సెస్ని కానీ ఒకే రకంగా తీసుకో, అప్పుడే నువ్వు ఎంజాయ్ చేయగలవు లైఫ్ని. లేకపోతే అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు, అప్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉంటూ ఉంటాయి. అట్లా నాకు ఇన్స్పైర్ చేసి మళ్ళీ చెప్పి అప్పటి నుంచి నేను హిట్స్ ఫ్లాప్స్ అనేది ఒకే రకంగా తీసుకుంటూ స్టార్ట్ చేశాను.